ఎనలేని సంతోషంతో కళ్యాణి గుడిలోనికి వెళ్ళిందమ్ము అప్పుడు ఎనలేని సంతోషంతో కళ్యాణి గుడిలోనికి వెళ్ళిందమ్ము అప్పుడు తెచ్చిన సామాగ్రితో భక్తితో పూజలు చేసిందమ్ము ఆ మాతకు తెచ్చిన సామాగ్రితో భక్తితో పూజలు చేసిందమ్ము ఆ మాతకు ఆనాటి నుంచి ప్రతి శుక్రవారము తప్పక కళ్యాణి సంతోషి మాతకు నిష్టతో పూజలు సేవలు చేస్తుంది నిష్టతో పూజలు సేవలు చేస్తుంది నిష్టతో పూజలు సేవలు చేస్తుంది కొంతకాలం తర్వాత కలలోన సంతోషి మాత దర్శనమి ఇచ్చి కొంతకాలం తర్వాత కలలోన సంతోషి మాత దర్శనమి ఇచ్చి ఒక చీటి చేతికిచ్చి నీ భర్త చిరునామా దీనిలోన ఉన్నదని ఒక చీటి చేతికిచ్చి సరికి కళ్యాణి చేతిలో కలలోన సంతోషి మాత పెట్టిన చీటి కనిపించి ఎంతగా ఆశ్చర్యపోయింది కనిపించి ఎంతగా ఆశ్చర్యపోయింది కనిపించి ఎంతగా ఆశ్చర్యపోయింది చీటిలో చిరునామాతో తన భర్తకు ఉత్తరం రాసినదో కళ్యాణి జై జై సంతోషి మాత నిన్ను వేడంగా జయములు కలిగించవే మా తల్లి ఆ ఉత్తరం చదివిన శ్రీకరుడు మారుత్తరం వేసిందో అప్పుడు అమ్మల కన్నా పెద్ద కొడుకు కొడుకుల్ని పిలిచి ఏమి చెప్పుతుందమ్మో ముసల్ది పెద్ద కొడుకు కొడుకుల్ని పిలిచి ఏమి చెప్పుతుందమ్మో ముసల్ది మీ పిన్నికి డబ్బులు ఎట్లొచ్చానో అడిగి రమ్మని పంపిందో వాళ్ళను మీ పిన్నికి డబ్బులు ఎట్లొచ్చానో అడిగి రమ్మని పంపిందో వాళ్ళను ఏమి తెల్వని ఆ చిన్నారి పిల్లలు కళ్యాణిని చేరి ఆమె దగ్గర ఉన్న డబ్బు ఎక్కడి దాని సాగినారు మీ చిన్న బాబాయి పంపిండాని నిజమే చెప్పినాది కళ్యాణి మీ చిన్న బాబాయి పంపిండాని నిజమే చెప్పినాది కళ్యాణి అది విని ఆ పిల్లలు నానమ్మ దగ్గరికి వెళ్ళినారు అప్పుడు అది విని ఆ పిల్లలు నానమ్మ దగ్గరికి వెళ్ళినారు అప్పుడు పిన్ని చెప్పిన మాట పిల్లలు చెప్పగా ఈశతో ఆ అత్త మలమల మండు కళ్యాణికి మాత్రము పిల్లలపై మనసు పడ్డదు అమ్మా అప్పుడే సంతోషి మాత చరితం వినరమ్మా తల్లి
వెంటనే శ్రీకరుడు దిగ్గున ఉలికి పడి లేచిందో కల నుంచి రెండు చేతులు జోడించి తల్లిని మనసారా ప్రార్థించిందో శ్రీకరుడు రెండు చేతులు జోడించి తల్లిని మనసారా ప్రార్థించిందో శ్రీకరుడు ఓ తల్లిని మాట జవదాటలేనమ్మ వ్యాపారంలో కొన్ని చిక్కులున్నాయమ్మ అన్ని తెలిసిన నీకు ఎట్లా చెప్పుదునమ్మ చిక్కులు బాపు మంటూ శ్రీకరుడు తల్లిని ప్రార్థించెను అప్పుడు చిక్కులు బాపు మంటూ శ్రీకరుడు తల్లిని ప్రార్థించెను అప్పుడు కరుణించి సంతోషి మాత వెంటనే చిక్కులన్నీ తొలగించే మాయమ్మ కరుణించి సంతోషి మాత వెంటనే చిక్కులన్నీ తొలగించే మాయమ్మ వెంటనే శ్రీకరుడు బయలుదేరుతుంటే ఇక్కడ సంతోషి మాత కళ్యాణికి కలలోన కనిపించి ఈ విధంగా చెప్పి వినవమ్మ కళ్యాణి ఈ నా మాట విన్నవించుతాను ఓ బిడ్డ సంతోషి మాత చరితం వినరమ్మ తల్లి మైమలనే కనరమ్మ నీ భర్త నీ కోసము బయలెల్లి వస్తూ ఉన్నాడు తల్లి ఓయమ్మ సంతోషి వ్రతము చేసే భక్తులకెంతో పుణ్య ఫలమమ్మో మాయమ్మ వచ్చే యాళ్ళ కట్టెల మోపును మూడు భాగాలేసి ఒక్క భాగాన్నైతే నది తీరంలోన ఉంచవలను బిడ్డ నది తీరంలోన ఉంచవలను బిడ్డ నది తీరంలోన ఉంచవలను బిడ్డ రెండో భాగం కట్టెలు నా గుడిలోన దాచి పెట్టావమ్మా ఓ కళ్యాణి రెండో భాగం కట్టెలు నా గుడిలోన దాచి పెట్టావమ్మా ఓ కళ్యాణి మూడో భాగం ఎత్తుకుని ఇంటి ముందు ఈ విధంగా పలుకమ్మ కళ్యాణి మూడో భాగం చిప్పలో నీళ్లు నాకు వయ్యమంటూ దీనంగా పలుకమ్మ నాకు వయ్యమంటూ దీనంగా పలుకమ్మ నాకు వయ్యమంటూ దీనంగా పలుకమ్మ ఆ మాటలు చెప్పి సంతోషి మా తల్లి మాయమైపోయి నాదో కల నుంచి ఆ మాటలు చెప్పి సంతోషి మా తల్లి మాయమైపోయి నాదో కల నుంచి మరునాడు శ్రీకరుడు ఇంటికి రానే వచ్చినాడమ్మో మాయమ్మ మరునాడు శ్రీకరుడు ఇంటికి రానే వచ్చినాడమ్మో మాత చెప్పినట్టుగానే కళ్యాణి గట్టిగా అరవాడాన్ని చూసి శ్రీకరుడు బాధతో చెల్లించిపోయాడు శ్రీకరుడు బాధతో చెల్లించిపోయాడు శ్రీకరుడు బాధతో చెల్లించిపోయాడు తన భార్య గతిని చూసి శ్రీకరుడు చింత పడసాగేనమ్మో అప్పుడు జై జై సంతోషి మాత శుక్రవారమున అమ్మ వారి వ్రతము చేస్తున్నారమ్మో ఆ దంపతులు ప్రతి శుక్రవారమున అమ్మ వారి వ్రతము చేస్తున్నారమ్మో ఆ దంపతులు 41వ వారము దగ్గరికి రానే వచ్చినాదమ్మో అప్పుడు 41వ వారము దగ్గరికి రానే వచ్చినాదమ్మో అప్పుడు సంతోషి మాతకు ఉద్యాపన చేసే ఆ రోజు ఘనంగా వ్రతము చేయాలని పాత గొడవలు మరిచి అత్తలు చేరింది పాత గొడవలు మరిచి
పరిచి శ్రీకరుణి బంధించి తీసుకెళ్ళుతుంటే రోధిస్తూ కళ్యాణి సంతోషి మాతతో మొరపెట్టుకున్నది. సంతోషి మాతతో మొరపెట్టుకున్నది. సంతోషి మాతతో మొరపెట్టుకున్నది. ఆ తల్లి చలువతోనే శ్రీకరుణి వెంట జనులంతా అప్పటి నుంచే కళ్యాణితో కలిసి పూజలు చేస్తారు.
ಬಂದ್ರೆ ಕಟ್ಟುತ್ತಾರನ್ನ ದಮ್ಮೋ ನಾಗದೇವಿ, ನೀ ಕೂಚಲ್ಲೆಲ್ಲೂ
సాగినారు, మారాము చేస్తూ అడుగ సాగినారు. పిల్లల వేదనకు కరిగిపోయి ఏమి చేస్తున్నాడమ్మో ఆ గణపతి, పిల్లల వేదనకు కరిగిపోయి ఏమి చేస్తున్నాడమ్మో ఆ గణపతి. తన రెండు నేత్రాలతో మహాదివ్య జ్యోతిని సృష్టించిండో విఘ్నేశుడు, తన రెండు నేత్రాలతో మహాదివ్య జ్యోతిని సృష్టించిండో విఘ్నేశుడు. ఆ దివ్య జ్యోతిలో కమలం పువ్వు పూసే, ఆ పువ్వులో చంద్ర బింబంలా మెరిసేటి పసిడి వన్నెలు గల్ల బాలిక గుట్టింది, పసిడి వన్నెలు గల్ల బాలిక గుట్టింది, పసిడి వన్నెలు గల్ల బాలిక గుట్టింది. నాలుగు చేతులతో బాలిక ఉద్భవించి నాదమ్మో ఆ కమలంలో, సంతోషి మాత చరిత బాలికతో తన కొడుకులిద్దరికి రక్ష బంధనాన్ని కట్టించే గణపయ్య. పిల్లల సంతోష మంతింత గాదమ్మ, పిల్లల సంతోష మంతింత గాదమ్మ, పిల్లల సంతోష మంతింత గాదమ్మ. అది చూసి ఆనందంతో గణపతి ఏమంటా ఉన్నాడమ్మో ఆ బాలికతో, అది చూసి ఆనందంతో గణపతి ఏమంటా ఉన్నాడమ్మో ఆ బాలికతో. చింతించే అన్నలను ఎంతగా సంతోష పెట్టినావే బిడ్డ. భూలోకమందున నీ దయ గోరుతూ ఎందరో భక్తులు సంతోషము లేక చింతతో ఉన్నారు, సంతోషము లేక చింతతో ఉన్నారు, సంతోషము లేక చింతతో ఉన్నారు. వారి చింతలు బాపుతూ సంతోషించి సంతోషి
చేతి ముద్రను ప్రేమతో అంగి పైన వేసిందో కళ్యాణి పేడ చేతి ముద్రను ప్రేమతో అంగి పైన వేసిందో కళ్యాణి సంతోషంతో శ్రీకరుడు అప్పుడు పరదేశం బయలుదేరిందో ఓయమ్మ సంతోషంతో శ్రీకరుడు అప్పుడు పరదేశం బయలుదేరిందో ఓయమ్మ పరదేశం వెళ్ళిన శ్రీకరుడు అక్కడ ఎంతో కష్టం మీద పనిని సంపాదించి కొంత డబ్బు పోగు చేయ నమ్మకంతో పని చేస్తూ యజమాని మెప్పు పొంది నాడమ్మో శ్రీకరుడు నమ్మకంతో పని చేస్తూ యజమాని మెప్పు పొంది నాడమ్మో శ్రీకరుడు కొంతకాలం తర్వాత సొంతంగా వ్యాపారం చేయసాగే శ్రీకరుడు కొంతకాలం తర్వాత సొంతంగా వ్యాపారం చేయసాగే శ్రీకరుడు శ్రీకరుని ఇల్లాలు కళ్యాణి మాత్రం తన తయారన్లు పొడిచేటి మాటలతో బాధల కోర్చుతూ గడుపుతున్నాదమ్మా అన్ని పనులు చేయిస్తూ కళ్యాణిని అరిగోస పెడుతున్నారో వాళ్ళంతా జై జై సంతోషి మాతా నిన్ను వేడంగా జయములు కలిగించవే మా తల్లి ఎన్ని పనులు చేసినా చివరకు అన్నమన్న పెట్టారో పాపిష్టోళ్ళు అమ్మల కన్న అమ్మవే మా సంతోషి ఆపదలు ఎడబాపవే మాయమ్మ ఒక్క పూట తిండితో కాలాన్ని ఎలా తీసుకొస్తుందో అయ్యయ్యో ఒక్క పూట తిండితో కాలాన్ని ఎలా తీసుకొస్తుందో అయ్యయ్యో నెలలిట్ల గడువ బట్టే కష్టాల్లో ఏను దాట పట్టేనో బాధలతో నెలలిట్ల గడువ బట్టే కష్టాల్లో ఏను దాట పట్టేనో బాధలతో ఇన్ని కష్టాలకు ఓర్చుకుంటూ తల్లి తన భర్త శ్రీకరుడు ఎన్నడొస్తాడని ఎదురు చూసుకుంటూ గడుపుతు ఎప్పుడొస్తాడో నా బాధలు ఎప్పుడు తీరుతాయో అనుకుంటూ ఎప్పుడొస్తాడో నా బాధలు ఎప్పుడు తీరుతాయో అనుకుంటూ దేవాన దేవతల్ని కళ్యాణి వేడని రోజు లేదో మాయమ్మ దేవాన దేవతల్ని కళ్యాణి వేడని రోజు లేదో మాయమ్మ భర్త ధ్యాసలోనే ఒకనాడు కళ్యాణి గొడ్డలి పట్టుకొని అడవికి బయలెల్లి కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తున్నది వస్తున్న మార్గమున ఆమెకు దాహమేసినదంతా ఓయమ్మ సంతోషి మాత చరితం వినరమ్మ తల్లి మైమలనే కనరమ్మ అటు ఇటు చూసుకుంటూ నీళ్ళకై వెతుక సాగినాదమ్మో కళ్యాణి సంతోషి వ్రతము చేసే భక్తులకెంతో పుణ్య ఫలమమ్మో అడవిలో ఎంత తిరిగినా గాని సుక్క కనిపించక కల్లడిల్లుకుంటూ కట్టెల మోపుతో వస్తూనే ఉన్నది కట్టెల మోపుతో వస్తూనే ఉన్నది కట్టెల మోపుతో వస్తూనే ఉన్నది దాహాన్ని ఓర్చుకుంటూ కళ్యాణి ఊరు చేర వచ్చిందో అప్పుడు దాహాన్ని ఓర్చుకుంటూ కళ్యాణి ఊరు చేర వచ్చిందో అప్పుడు అక్కడ ఇంటికెళ్ళి కళ్యాణి మంచి నీళ్లు అడిగిందో ఇంటికెళ్ళి
అందరికీ నమస్కారం. నేను ఉమానేహ సింగర్. సబ్స్క్రైబ్ టు డిస్కో రికార్డింగ్ కంపెనీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిస్కో రికార్డింగ్ కంపెనీ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్కో రికార్డింగ్ కంపెనీకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. వాళ్ళు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కో రికార్డింగ్.